సింహరాశి ఈ సింహరాశిలో మరి మఘానక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది అంటే ఈ మఘానక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి పని లాభదాయకంగానే ఉంటుంది ప్రధానంగా కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం చాలా గొప్పగా ఉంటుంది అన్ని అంశాల్లో కూడా మంచి ఫలితాలు అందుకుంటూ సుఖజీవితాన్ని పొందుతారు పుబ్బా నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా కార్యక్రమాలని కూడా సకాలంలో పూర్తి చేసుకుంటూ గౌరవ మర్యాదలు పొందుతూ ముందు వెళ్ళే అవకాశం ఉంది అయితే ఆరోగ్య సమస్యలు తరచుగా వచ్చే అవకాశం వస్తుంది ప్రత్యేకమైన జాతర పాటించాలి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా మరి వ్యాపారంలో లాభదేవీలు చాలా బాగుంటాయి చాలా కష్టంగానూ సాగుతాయి అలాగే సమయపాలనతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఆర్థిక ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎన్నో లాభాలు అందుకుంటూ ముందుకెళ్తారు సుఖశాంతులతో కాలక్షేమం చేసే అవకాశం ఉంటుంది మరి ఈ రాసి స్త్రీలకు గురువు అనుకూల ప్రభావం చేత కుటుంబ విషయాల్లోనూ వృత్తి విషయాల్లోనూ మనం జీవించే గౌరవప్రదమైన స్థానం మరి సంపాదించే అవకాశం ఉంటుంది ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు అన్ని చోట్ల మరి అవకాశం చాలా చక్కగా ఉంటుంది ఈ యొక్క రాశి చెందినటువంటి వాళ్ళకి అందరికీ కూడా విద్యార్థులకు గురువు ధనస్సులో ఉండగా కాలం అనుకూలించే అవకాశం ఉంది ఈ సంవత్సరం శని సంచారం అనుకూలం చాలా తక్కువగా ఉంది గురు సంచారం అనుకూలం శని సంచారం అనుకూలం బాగుంది గురు సంచారం అనుకూలం తక్కువగా ఉంది అంటే ఆరు మాసాలు అనుకూలం ఆరు మాసాలు ప్రతికూలంగా ఉంది రాహుకేతుల యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంది అందువల్ల చాలా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ చాలా కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది కుజగ్రహానికి తరచుగా శాంతి చేయించుకోండి సుబ్రహ్మణ్య ఆరాధన నిత్యం చేయడం మంచిది గురువు మకర రాశిలో సంచారం చేసే కాలంలో గురువుకు శాంతి చేయించడం అలాగే ప్రదోషంలో కుటుంబం ఉన్నటువంటి దేవాలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారణం చేయడం మూలంగా ఇంకా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది